नमस्कार सिटी केबल मरी सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु पुलिवेंदुलो घनंगा जरिगिन वैएसआरसीपी आविर्भाव दिनोत्सव संबरा जेंडा आविष्करिंचि प्रजा दर्बार निर्वहिंचिन एंपी वैएस अविनाश रेड्डी ప్రజల పక్షాన పోరాడి స్థాపించిన వైసీపీ చరిత్రలో నిలిచిపోతుంది 11వ వ్యవస్థాపక దినోత్సవంలో డిప్యూటీ చీఫ్ అమజద్ బాషా ఎమ్మెల్యే రవిరెడ్డి మాజీ మేయర్ సురేష్ బాబులు స్పష్టం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి వివిధ సంస్థల కార్మిక సంఘాల నేతలు డిమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ప్రజా దర్బార్ను ప్రారంభించారు. ప్రజల సమస్యలను సావధానంగా విని ఫోన్ ద్వారానే అక్కడికక్కడే పలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వైసీపీ గత 10 సంవత్సరాల కిందట ఇరుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదాల చెంత విలువలు విశ్వసనీయత అనే పునాదులపైన ఆవిర్భవించిందని తెలిపారు. సోనియా గాంధీ లాంటి గొప్ప నాయకులతో ఢీకొని ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా భయపడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా బెదరకుండా పార్టీని ప్రజల ఆశీస్సులతో ముందుకు నడిపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కమిట్మెంట్తో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని తెలియజేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిదర్శనమని వైఎస్ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ వైసీపీ నేతలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. 9 ఏళ్లుగా ప్రజల మధ్యన ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా పోరాటాలు చేసి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ చీఫ్ అమజద్ బాషా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రరెడ్డి నగర మాజీ మేయర్ సురేష్ బాబులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అతిథులు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ నేతలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటికి నేటికి ట్రెండ్ సెట్టర్గా నిలిచారని కొనియాడారు. వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డిల విజయంతో మొదలైన ఈ పార్టీ నేడు ప్రజల ఆశీర్వాదాలతో 151 అసెంబ్లీ స్థానాలను గెలిచి దేశ ప్రజల దృష్టికి ఆకర్షించిందన్నారు. దేశంలో మరే పార్టీ ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేశారని తెలిపారు. కేవలం 20 నెలల కాలంలోనే దాదాపు 90% పైగా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని స్పష్టం చేశారు. తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. దేశంలోనే ఒక చరిత్ర చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఒక పార్టీ పెడితే ఆ పార్టీ అంటే గతంలో మనం ఉదాహరణ తీసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ సస్టైన్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల ముందే ఎలక్షన్లకు ముందే పార్టీ పెట్టిన పరిస్థితి. పార్టీ పెట్టిన తర్వాత అనేక రకాలైన కష్టాలు ఆయనకు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అన్నీ కలిపి ఆయనపైన కేసులు పెట్టించే కార్యక్రమం. అక్రమమైన కేసులు, అన్యాయమైన కేసులు, సంబంధం లేని కేసులు. ఆయన ఆస్తులు సీజ్ చేయడం జరిగింది.
అయినా మొక్కవోని ధైర్యంతో కేసులు వచ్చిన బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ అయిపోయినా ఇంకా ఏం కష్టం వచ్చినా కూడా అవన్నీ కూడా బాధలు మార్చి ప్రజల కోసం ప్రజల కోసమే పార్టీ పెట్టానని చెప్పేసి ఆయన ముందుకు పోయిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే సో అటువంటి పరిస్థితుల్లో 9 ఏళ్ళు అధికారంలో లేకపోయినా సస్టైన్ కావడం అనేది నిజంగా కూడా ఒక చరిత్ర అటువంటి చరిత్ర కలిగిన ఈ పార్టీ ఇప్పుడు 151 సీట్ల తోటి అసెంబ్లీ సీట్ల తోటి అధికారంలోకి రావడం ఏదైతే మానిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా అమలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి గారిది అది కూడా ఒక చరిత్రే సో తప్పకుండా ఒక మంచి ఈ పరిపాలనకు శ్రీకారం చుట్టిన జగన్ మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డికి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు మరి ఇవాల ముందుగా అందరికీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఇవాల 11వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క కడప నియోజకవర్గ వైఎస్ఆర్ జిల్లా ప్రజల తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మొక్కబోని ధైర్యంతో మరి ప్రజలే నా కుటుంబం అని భావించి ఏదైతే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 కోట్ల మంది కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడు అని ఆలోచనతోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ మరి ఆనాడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరి అవన్నీ కూడా ఆలోచనలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా ముందుకు వేస్తూ ముందడుగు వేస్తూ మరి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి కైవసం చేసుకున్న మొట్టమొదటి నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కేసులు పెట్టినా దాన్ని అంతా కూడా ఎదుర్కొని మరి మన కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఏదో భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోనే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తూ మరియు ప్రతిపక్షంలో ఉంటూ కూడా పార్టీని కాపాడుకుంటూ ఏదైతే క్యాడర్ని కాపాడుకుంటూ మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలకు అనుగుణంగానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అయితే ఏమి మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ రెండు కూడా రెండు కళ్ళుగా భావించి మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న తరుణంలో మరి ప్రజలందరూ కూడా ఏదైతే నిండు మనసుతో మరి ఇవాళ ఆశీర్వదించడం జరుగుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ పేద ప్రజల పార్టీ మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇప్పటికీ గుర్తించుకోవడం జరిగింది మరి ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా అభిమానులకు అందరికీ కూడా పేరు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించి 10 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం అడుగుపెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహానేత ఆ దిగ్వంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆయన ప్రవేశపెట్టే ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగాలని తన తండ్రి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కొనసాగాలని ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎన్నికలకు కూడా జరిగింది 2014 ఎన్నికల్లో కూడా అధికారమే ఖచ్చితంగా రావాలి పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు తండ్రి కొన్ని చేసాడు ఇంకా మిగిలిన చేయాలని ఆలోచనతో ఎన్నికలు వెళ్ళినా కానీ ప్రజా తీర్పుని అంగీకరించి ప్రతిపక్ష నాయకునిగా 67 శాసనసభలతో కూడా అసెంబ్లీలో కూర్చొని ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని కూడా వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చని గొంతెత్తి చాటిన ఏకైక వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తాను ఎన్ని విధాలుగా చేసినా కానీ అదరకుండా బెదరకుండా తాను ప్రజల కోసం పక్షాన్ని నిలబడతాను ఖచ్చితంగా పేద ప్రజల కోసం నేను మా పార్టీ అని చెప్పేసి ఆలోచనతో 5 సంవత్సరాలు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని విధాలుగా చూసినా తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా కానీ తన శాసనసభను సంతలో పశువులా కొన్నా కానీ ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులే ముక్కు మీద ఏలేసుకొని ఆ చిన్న వయసులోనే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ చూసుకొని ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి నిజంగా భారతదేశంలోనే ఈయన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా కొనసాగినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు కొనసాగుతున్నాయి ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ఇక్కడున్న మహిళలకు అందరూ కూడా అందరూ బాగుండాలి వాళ్ళు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని కలలు కంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు అయితేమి ఉద్యోగ అవకాశాల విషయాలు అయితేమి డ్రా కాక చెల్లెల రుణమాఫీ విషయం అయితే కానీ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు రాష్ట్రాన్నే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా ఆర్థికంగా బాగుండాలి వాళ్ళ పిల్లలు సుభిక్షంగా ఉండాలని అమ్మఒడి కార్యక్రమం అయితే ఇన్ని ప్రవేశపెట్టిన సంక్షేమ ప్రవేశపెట్టిన మన నాయకుడు మన పార్టీ ఈరోజు ప్రజల పార్టీ అని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది నిజంగా ఇలాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ దీవెనలు ఇవ్వాలి ఆయన ఆశీర్వదించాలి ఇలాంటి ప్రభుత్వం ఇంకా 40 ఏళ్ళు కొనసాగేదానికి మీరు అందరూ ఆశీర్వదించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు మరో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని వివిధ సంస్థలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కడపలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల నేతలు మాట్లాడారు ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తుల పాలు చేయాలని భావించడం దారుణమన్నారు నష్టాల పేరుతో కొన్ని వ్యాపారం పేరుతో మరికొన్ని ప్రభుత్వ ఆస్తులను అంబానీ ఆదానీలకు అంటగట్టే ప్రయత్నం చేయడం సహించరని విషయమన్నారు ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు గనుల కేటాయింపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం నిలబెట్టాలని స్టీల్ ప్లాంట్ల పెట్టుబడులను ఉపసంహరించి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలని జనవరి 27న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని కోరారు ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఈ నెల 15వ తేదీన చేపట్టే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలో అన్ని వర్గాల వారు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు సలావుద్దీన్ రాజా నాగసుబ్బారెడ్డి మనోహర్ వేణు బాదుల్లాలు పాల్గొన్నారు రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ నవరత్నాలలో దేశంలోని నవరత్నాలలో ఒకటిగా పేరుగాంచినటువంటి సంస్థ దాదాపు 17,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ దాదాపు 18,000-20,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి సంస్థ అదేవిధంగా 64 గ్రామాలు 2,600 ఎకరాలను త్యాగం చేసినటువంటి ఫ్యాక్టరీ కోసం త్యాగం చేసినటువంటి ప్రజలు కలిగినటువంటి ప్రాంతం ఇటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా 5,000 కోట్ల రూపాయలకు వ్యూహాత్మక అమ్మకం పేరుతో లీక్ చేసి ఈరోజు పార్లమెంటులో సైతం నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నిర్మలా సీతారామన్ మేము 100% ఇచ్చేదే అని చెప్పి చెప్పడం అనేటువంటిది బీజేపీ సర్కార్ యొక్క దుర్మార్గానికి నిదర్శనం దాదాపు 2,00,000 కోట్ల విలువైనటువంటి ఫ్యాక్టరీని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు వారి మంది మాగదులకు అప్పచెప్పేదానికి పూనుకోవడం అనేటువంటిది సిగ్గు లేకుండా వ్యవహారం చేయడం అనేటువంటిది కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో నిరసిస్తూ ఉన్నాయి ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ అనే వ్యతిరేకతకు ఈరోజు మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసి
ఏవైతే వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చాయో అందులో భాగంగా మా విద్యార్థి యువజన ప్రయాస సంఘాల జేఏసీ కూడా తప్పకుండా పాల్గొంటాము. అదే విధంగా ఈ రోజు విశాఖ ఉక్కు కోసం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది బలిదానాలతో ఎంతో మంది రాజీనామాలతో ఈరోజు విశాఖ ఉక్కును సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమైన అటువంటి ప్రభుత్వం ఈరోజు కేవలం 300 మంది ఎంపీలు ఉంటే చాలు, మాకు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండే ప్రజలు అక్కర్లేదని చెప్పేసి ఒక కుట్రపూరితతో ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. ఆ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కోసం ఆ రోజైతే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారో ఈరోజు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఈ విశాఖ ఉక్కును సాధించుకుంటామని చెప్పేసి ప్రైవేటీకరణ ఆపకపోతే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా రాష్ట్ర ప్రజలతో మా జేఏసీ కూడా కలిసికట్టుగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ దేశ ప్రజల దృష్టికి ఆకర్షిస్తూ ఇతర పార్టీలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని డిప్యూటీ చీఫ్ అమ్జద్ బాషా కొనియాడారు. కడప నగరం ఆకుల వీధిలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో పార్టీ 11వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డిప్యూటీ చీఫ్ హాస్టల్లోని విద్యార్థులకు పండు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం జరిగిందన్నారు. పార్టీని ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే అధికారంలోకి రావడమే కాకుండా ప్రజలు మెచ్చే విధంగా పాలన కొనసాగించడం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని తెలిపారు. విప్లవాత్మకమైన మార్పులు సంచలనాత్మకమైన నిర్ణయాలతో దేశంలో ఎవరూ అందించలేని విధంగా మార్గదర్శక పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. ఇతర రాజకీయ పార్టీలకు వైసీపీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు సంతోషం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు గరుడాదిరితో పాటు ఇతర నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నగర యువజన విభాగం ఆధ్వర్యము అలాగే ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అన్న కేక్ కటింగ్ మరియు ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది రెసిడెన్షియల్ పాఠశాలలో. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోంచి పుచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల కోసం, రైతు సోదరుల కోసం, మహిళా సోదరుల కోసం, మా లాంటి యువత కోసం ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగానే ఉంది, నెక్స్ట్ 5 ఏళ్లలో ఖచ్చితంగా జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఈ 151 సీట్లు గెలిపించి మా పార్టీని దీవించిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం మేము ప్రజల ముందుకు వెళ్తామని, ప్రజా సమస్యలపై పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నగర యువజన విభజన తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టనష్టాలకు ఓర్చి 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆనాటి నుండి కష్టాలను ఎదుర్కొని ఒక రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డినే మించినటువంటి నేతగా ఎదిగారంటే ఇది కేవలం ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు. 100కి 100% గవర్నమెంట్ వచ్చి 1.5 సంవత్సరంలోనే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో ఆయన ఆశయాలను ఈ నవరత్నాల రూపంలో చూపించడం నిజంగా కూడా ఆయన యొక్క నాయకత్వ పటిమకు ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మామూలుగా జనాలు వారసత్వంగా పుడతారు, ఇంకొక ద్వారా పుడతారు, కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల ఆశయాలలో నుంచి, ప్రజల యొక్క సంకల్పంలో నుంచి పుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఇంకా జరగబోయే రోజులలో ఈ ప్రాంతీయ పార్టీని ఇంకా కేంద్ర పార్టీగా ఇంకా ఎదుగుతుందని, ఆ విధంగా ముందుకు పోతామని ఈనాడు మన యువజన అధ్యక్షులు ఆదిత్య గారు ఏర్పాటు చేసినటువంటి పిల్లల మధ్యలో ఈ యొక్క కేక్ కట్టింగ్, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మన అమ్జాద్ బాషా గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు మన సురేష్ బాబు అన్న గారు విచ్చేయడం నిజంగా కూడా వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల స్ఫూర్తితో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పట్టణంలో వైకాపా మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో 4 రోడ్ల కూడలి సమీపంలోని వైఎస్ వివేకానందరెడ్డి బస్ షెల్టర్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पार्टी ने अन्नी विधाला अभिवृद्धि पथम पयनिंपजेस्तूने मरोवैपु राष्ट्रम अन्नी वर्गालकु प्रजलकु न्यायं चेस्तू संक्षेम फलालु अंदिस्तुन्नारनि कोनियाडारु। पार्टी स्थापिंचिन अनति कालंलोने अधिकारंलोकि वच्ची प्रजा संक्षेम पालन अंदिस्तुन्न घनत वैएस जगनमोहन रेड्डिकि दक्कुतुंदनि तेलियजेशारु। रानुन्न कालंलो वैएस्आर्सीपी जातीय पार्टीगा गुर्तिंपु पोंदि देश प्रजलकु सेवलु अंदिंचालनि कोरुकुंटुन्नामनि स्पष्टं चेशारु। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు। పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా సాగింది। మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని అక్కయ్యపల్లెలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక కసి విశ్వేశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబ దేవస్థానంలో ఆరుబయట భక్తులు వీక్షించేలా కళ్యాణం నిర్వహించారు। అలాగే హనుమప్ప వీధిలో భద్రావతి భావనారుసి సీతారాముల దేవస్థానంలో కళ్యాణాన్ని కన్నుల పండువగా భక్తులు పరవశించే విధంగా నిర్వహించారు। ఆలయ ధర్మకర్త జానపాటి నాగసుబ్బయ్య ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు ఆధ్వర్యంలో తొలుత అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పల్లకిల ఉత్సవ మూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు। కన్నుల పండువగా సాగిన కళ్యాణ తంతు కార్యక్రమాన్ని తిలకించి భక్తులు తన్మయం చెందారు। రాత్రి లింగోద్భవ సమయంలో భక్తులే స్వయంగా గర్భగుడిలో శివలింగానికి అభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు। దాతలు అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు। పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు కమిటీ ప్రతినిధులు పాల్గొని భక్తులకు తమ వంతుగా సేవలు అందించారు। శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి అభిషేకాలు ఆ తర్వాత అన్నాభిషేకం ఆ తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం ఘట్టం పూర్తయింది। ఇక స్వామివారు అమ్మవారు రథంపైన ఊరేగింపుగా మాడవీధులలో పురప్రజలకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు। ప్రతి చూచడానికి ఎవరికో ఎంతో పుణ్యం ఉంటేనే గాని ఈ కార్యక్రమం అవ్వదు। అందువల్ల దేవుడు నాకు ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పించడం వల్ల నేను ఈ ద్వాదశలింగాలు 12 ద్వాదశలింగాలు దర్శనం చేసుకొని వారి అనుగ్రహంతో ఈ వీటిని ప్రతిష్ట చేయించాను। ఇది మన కార్తీక మాసంలో మా వైశాఖ మాసంలో ప్రతిష్ట జరిగినది। కడప నగరంలో హనుమప్ప వీధిలో వెలసిన శ్రీ భద్రావతి భావనారుసి సమేత శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానంలో ఈరోజు ప్రాతకాలం నందు యథావిధిగా గర్భాలయాల్లో దీపారాధన ఆ తర్వాత శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మిగులు తిది ఉంది కాబట్టి మేము పోయిన సంవత్సరమే ఇక్కడ కొత్తగా శివరాత్రి అయిన తర్వాత మహాదేవుడికి పంచామృత అభిషేకము అన్నాభిషేకము ఆ తర్వాత మంగళహారతులు అనే కార్యక్రమం చేపట్టాము। ఈరోజు కూడా అదే విధంగా ఆ కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి। కాకపోతే ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి అమ్మవారికి కళ్యాణం నిన్న చేయించాము। మరలా శివపార్వతులను ఇవాళ ఇక్కడ పెట్టి దర్శనం అందరికీ భక్తులకు సమేతంగా దర్శనమిస్తూ ఉన్నాము। ఇది ఇవాళ జరిగిన కార్యక్రమ వివరాలు। అన్నదానము ఆ తర్వాత కార్యక్రమాలన్నీ పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయ్యాయి మొదలవుతున్నది। అన్ని కార్యక్రమాలు భక్తులు శ్రద్ధలతో చేశారు। ఇప్పుడు అన్నదానం కూడా అలాగనే జరుగుతుంది। ఇదంతా భగవని కృపని నేను భావిస్తూ ఉన్నాను। జై హింద్ జై శ్రీరామ్। గత 10 ఏళ్లుగా వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న జమాయితే ఇస్లామీ హింద్ సామాజిక సేవల స్ఫూర్తికమని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తెలియజేశారు। కడప నగరంలోని ఏడురోట్ల కూడలి సమీపాన జమాయితే ఇస్లామీ హింద్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు। ఈ సందర్భంగా అమ్జద్ బాషా మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థగా గుర్తింపు పొందిన జమాయితే ఇస్లామీ హింద్ ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాలను ఆదుకోవడం సంతోషదాయకమన్నారు। ముఖ్యంగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే ఇటువంటి కార్యక్రమాన్ని గత 10 ఏళ్లుగా నిర్వహిస్తూ రావడం సంస్థ నిర్వాహకులకు చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు। నగర వాసులతో పాటు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తున్న వారి దాహార్తిని తీర్చే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఇందుకు మానవతావాదులు కూడా స్పందించాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు ప్రతినిధులు స్థానిక ప్రముఖులు వ్యాపారులు పాల్గొన్నారు। ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మరి జనతా ఏజెన్సీస్ మరియు జనతా మెడికల్ షాప్ ఎదురుగా ఈరోజు చలివేంద్రాన్ని ఈరోజు
ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గత 10 ఏళ్లుగా మరి ఇక్కడ ప్రతి వేసవి కాలంలో కూడా సలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ వేసవి కాలంలో కూల్ వాటర్ అదే విధంగా మామూలు వాటర్ కూడా ఇక్కడ అందుబాటులోకి జమాతే ఇస్లామ్ హింద్ అందుబాటులోకి తేవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. రియాజ్ గారికి, రహమతుల్లా గారికి, మరి వాళ్ళ మిత్ర బృందానికి అంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా కమర్షియల్ ఏరియా, ఇది అనేక సుదూర ప్రాంతాల నుంచి మరి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మెడికల్ షాప్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కాబట్టి షాపింగ్ కోసం మరి మెడికల్ వాళ్ళ సంబంధించిన మందులు కొనుగోలు కోసం అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి, పల్లెల నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు ఈ వేసవి కాలంలో మంచినీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా జమాతే ఇస్లామ్ హింద్ అనేక సంవత్సరాలుగా మరి కడప నగరంలోనే కాకుండా వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఈ వేసవి కాలంలో సలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంతానికి వచ్చేసే వాళ్ళకందరికి కూడా మంచినీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి జమాతే ఇస్లామ్ హింద్ కార్యవర్గ సభ్యులకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు గరుడాద్రి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు విశేష సేవలు అందించాలని వైసీపీ దళిత నేతలు ఆకాంక్షించారు. గరుడాద్రి జన్మదినాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నగరంలోని పాత రిమ్స్లో అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరుడాద్రి అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి అభిమానాన్ని పొందడం అభినందనీయమన్నారు. నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ దళితుల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఒకవైపు వైసీపీ ఎస్సీసీఎల్ చైర్మన్గా అటు పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూ ఇటు తన సామాజిక వర్గాన్ని అత్యున్నత స్థాయిలో నిలపడం ఆయనకే సాధ్యపడిందన్నారు. రానున్న కాలంలో గరుడాద్రి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి దళిత జాతి గొప్పతనాన్ని తెలియజేయాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు త్యాగరాజు, చిన్నయ్యతో పాటు ఇతర నాయకులు, గరుడాద్రి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, దళిత ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే గరుడాద్రి గారు ఎస్సీసీఎల్ చైర్మన్గా పదవి చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దళితుల సమస్యల పట్ల అనేక విధాలుగా తోడ్పాటునిచ్చారు ప్రతి ఒక్కరికి. అలాగే ప్రతి ఒక్క దళితుడు కూడా పారిశ్రామికవేత్త కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రతి దళితుడిని కూడా పారిశ్రామికవేత్తగా చూడాలనే కోరికతో గరుడాద్రి గారు కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడడం కానీ ప్రతి ఒక్క దళితుడిని అభ్యున్నతికి కానీ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు చేపట్టి ఇంకా దళితుల అభ్యున్నతికి తోడ్పాటునివ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎస్ఎస్ఎల్ గుండ్లపల్లి గరుడాద్రి గారి జన్మదిన సందర్భంగా ఆదరణలో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంవత్సరం రోజులు కూడా ఏ రోజు కూడా అలుపెరిగిన పోరాటాలు చేస్తూ బలు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సమస్యల పైన కూడా దీక్షలకు అలాగే ప్రతి కార్యక్రమానికి పార్టీ విధేయుడిగా ఉంటున్నాడు. కాబట్టి మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న కాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కార్యక్రమాలలో కూడా అందరికీ ముందు నడిపించే నాయకుడిగా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చాలీ చాలని వేతనాలతో విశేష సేవలు అందిస్తున్న గ్రీన్ అంబాసిడర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు బాదుల్లా డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీసీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రమం తప్పక విధులు నిర్వర్తించే కార్మికుల పట్ల పట్టి పట్టినట్టు వ్యవహరించడం ఏమాత్రం తగదన్నారు. ముందుగానే అరకుర వేతనాలు చెల్లిస్తుండగా వాటిని కూడా సక్రమంగా చెల్లించకపోవడం దారుణమన్నారు. అధికారులు, ప్రభుత్వం గ్రీన్ అంబాసిడర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వివక్షకు ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. ఈ క్రమంలో వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో కార్మిక సంఘాలతో పాటు బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని కన్వీప్పు కలిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులతో పాటు పలువురు గ్రీన్ అంబాసిడర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేసినటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు
సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 6 నెలలుగా పెండింగ్ లో వేతనాలు ఉన్నాయి. మరోపక్క జనవరిలో 12వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 6000 రూపాయల నుంచి 10000 రూపాయలు వేతనాలు పెంచుతున్నట్లు 680 జీవో విడుదల చేసింది. అది కూడా పిబోర్లో అప్లోడ్ చేసేందుకు రాలేదని చెప్పి ఒకపక్క ఎంపీడీఓలు చెప్తున్నారు. మరోపక్క 6 నెలలుగా కార్మికులకు అందాల్సిన వేతనాలనక ఖాళీ కడుపులతో వాళ్ళ యొక్క కుటుంబాల పోషణ కష్టతరమవుతోంది. ఇప్పటికైనా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 6 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి 15వ తేదీన మార్చి 15వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు తరలి రావాలని చెప్పి స్వచ్ఛ భారత్ మిషన్ యూనియన్ ఏఐటి తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పులివెందులలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. జెండా ఆవిష్కరించి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాడి స్థాపించిన వైసీపీ చరిత్రలో నిలిచిపోతుంది. 11వ వ్యవస్థాపక దినోత్సవంలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్యే రవిరెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబులు స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. వివిధ సంస్థల కార్మిక సంఘాల నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.